హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. నేను వంటంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాను అనేదే ఈరోజు వీడియో. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వంటంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదా, అలాంటి టైంలోనే ఇలా ఏమైనా గ్రాసరీస్ ఏమైనా ఫిలప్ చేస్తూ ఉంటాను బాక్సెస్లో కానీ. ఇక్కడైతే ఆయిల్ బాటిల్స్లో అయితే మొత్తం ఆయిల్ అయిపోయింది. ఇంకా అందుకనే ముందుకైతే బాటిల్స్ ఇవన్నీ కడిగేసిన తర్వాత ఒక తడి క్లాత్తో తుడిచేసి ఇంకా ఆయిల్ అనేది ఫిలప్ చేస్తున్నాను. నేను ఆయిల్ ఫిలప్ చేసేటప్పుడు ఏంటంటే కింద అనేది ఒక కళాయి అయితే పెడతాను, ఎందుకంటే ఆయిల్ అనేది కింద పడిపోయినా కళాయిలో ఉంటుంది కదా. మనం నెక్స్ట్ ఇంకా కర్రీస్ ఏమైనా కుక్ చేసేటప్పుడు అప్పుడు ఈ కళాయి అనేది యూస్ చేస్తూ ఉంటాను. ఇలా ప్రతిసారి ఆయిల్ బాటిల్స్ అనేవి ఖాళీ అయిపోయినప్పుడల్లా ఇలా వాష్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే డైలీ వంట అయిపోయిన తర్వాత నైట్ టైం కిచెన్ క్లీన్ చేస్తాం కదా, ఆ టైంలో అయితే ఒక తడి క్లాత్తో పై పైన క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేస్తే మనకి ఆయిల్ బాటిల్స్ అనేవి జిడ్డుగా ఉండవు. అండ్ అలాగే గ్యాస్ స్టవ్ పక్కన మనం ఇలా ఆయిల్ అనేది స్టోర్ చేస్తూ ఉంటాం కదా, ఇలా బాటిల్స్లో అయినా లేకపోతే చిన్న టిన్ లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఆయిల్ అనేది మనం స్టోర్ చేస్తూ ఉంటాము. మనం డైరెక్ట్గా కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టకుండా ఇలాంటి ఒక ట్రే కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఉడెన్ ట్రే తీసుకున్నాను. ఇలా ఉడెన్ ట్రే అనేది తీసుకునేటప్పుడు ప్లేట్ కానీ తీసుకునేటప్పుడు కింద అనేది టిష్యూ పేపర్ కానీ లేకపోతే నార్మల్ న్యూస్ పేపర్ అయినా పెడితే ఆయిల్ అనేది వలిగినా కూడా మనకి ట్రే మీద పడకుండా టిష్యూ పేపర్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది. సో మనము ఎప్పుడైనా ఆయిల్ అనేది స్టోర్ చేసేటప్పుడు మనము కింద టిష్యూ పేపర్ కానీ లేకపోతే నార్మల్గా న్యూస్ పేపర్ అయినా మనం పెట్టి ఆయిల్ అనేది ఆయిల్ బాటిల్ అనేది పెట్టాలి దాని మీద. ఇంకా నేను ఇక్కడ ఈ ట్రే అనేది మీషోలో తీసుకున్నాను. ఇంకా కింద అయితే టిష్యూ పేపర్ వేసి ఆయిల్ కంటైనర్స్ అయితే రెండు పెట్టాను. ఇంకా పక్కన అయితే బ్యాంబో లక్కీ బ్యాంబో ప్లాంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ట్రే ఎందుకు నార్మల్గా ఖాళీగా ఉంటుంది అండ్ అలాగే ఆయిల్ కంటైనర్స్ రెండు ఉన్నాయి ఇంకా ప్లేస్ ఉంది కదా అని అయితే ఇక్కడ లక్కీ బ్యాంబో ప్లాంట్ అండ్ అలాగే ఇక్కడ ఒకటి చిన్న రోల్ టైప్ అయితే పెట్టాను. ఇంకా మరీ ఎక్కువగా కిచెన్ కౌంటర్ టాప్ అయితే సామాన్లతో నింపానండి, మనకి ఏం కావాలో వాటితోనే నేను కిచెన్ కౌంటర్ టాప్ అనేది సర్దుతాను. ఇంకా తర్వాత అయితే మనం ఇలా ఉడెన్ బోర్డ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము ఏవైనా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు. డైరెక్ట్గా వాష్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టకుండా ఇలా ఎండ అయితే మనకి ఎక్కడ వస్తుందో ఎండలో ఒక 1 అవర్ అయినా ఇలా ఉంచాలి. అలా ఉంచితే మనకి చెక్క అనేది తడిగా లేకుండా నీట్గా ఉంటుంది. అలా తడిగా ఉంటే ఫంగస్ చేరిపోయి చెక్క మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే యూజ్ అవుతూ ఉంటుంది కంపల్సరీగా. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకూడదు. అంటే మన ఇంట్లో హాట్ బాక్సెస్ ఉంటాయి కదా, ఫుడ్ కంటే మనం ఫుడ్ ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాము. లంచ్ బాక్సెస్ అయినా లేకపోతే హాట్ బాక్సెస్ ఫుడ్ చపాతి రైస్ ఇవన్నీ మనం ఇందులో పెడతాము కదా వేడిగా ఉండడానికి. మనకి చాలా ఇయర్స్ తర్వాత వేడి అనేది అంతగా ఉండదు, మనం ఏ ఫుడ్ పెట్టినా వేడిగా ఉండదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మంత్లీ ఒకసారి ఎవరింట్లో అయితే హాట్ బాక్సెస్ ఉన్నాయో ఎక్కువగా హాట్ బాక్సెస్ అనేవి ముందుగా బాగా వాష్ చేసి ఆ తర్వాత ఇందులో చాలా అంటే చాలా బాయిల్ చేసిన వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. చాలా వేడిగా ఉన్న వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అలానే ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది బయట పారేసి ఒక క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత మీరు ఫుడ్ కానీ లేకపోతే చపాతి రైస్ కర్రీస్ ఏవైనా ఇందులో స్టోర్ చేసుకుంటే చాలా వేడిగా ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది హాట్ బాక్సెస్ ఏంటంటే వేడిగా ఉండట్లేదని యూజ్ చేయడం మానేస్తున్నారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మంత్లీ ఒకసారి ఇంట్లో అలా ఖాళీగా ఉన్నప్పుడు హాట్ బాక్సెస్ మా ఇంట్లో ఉన్న హాట్ బాక్సెస్ అనేవి తీసేసి బాగా వాష్ చేసి ఇప్పుడు ఇందులో అయితే వేడి చాలా అంటే చాలా వేడిగా ఉన్న వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే బయట ప్లాస్టిక్ అయినా లోపల స్టీల్ కాబట్టి మనకి ఎంత వేడి వాటర్ వేసినా పర్లేదు. నేను ఇక్కడ చాలా వేడిగా ఉన్న వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలానే వదిలేస్తాను.
ఇంకా ఆ తర్వాత ఖాళీగా ఉండకుండా మాకు కిచెన్ కౌంటర్ టాప్ మీద ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు వార్డ్రాబ్. ఇదేంటంటే నేను డోర్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, నార్మల్గా అయితే వెయ్యను ఈ డోర్ అయితే, ఎందుకంటే ఇక్కడే నేను ఎక్కువగా యూస్ చేసే గ్రాసరీస్ ఐటమ్స్ అనేవి ఇక్కడే పెడతాను బాక్సులతో, స్పైసెస్ బాక్సెస్ కానీ ఏవైనా కూడా. ఇంకా వీక్లీ వన్స్ అయితే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం చీమలు పట్టేశాయి ఈ మధ్య, చల్లదనానికి ఏమో తెలియదు. ఇంకా అందుకని అయితే మొత్తం బాక్సెస్ ఇవన్నీ తీసేసి చీపురుతో అయితే తుడిచేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ గ్రాసరీస్ పెడుతూ ఉంటాం కదా, చీమలు ఎక్కువగానే పడతాయి. ముందుగా అయితే చీమలది మనకి చాక్ బీస్ టైప్ ఉంటుంది కదా, లక్ష్మణ్ రేఖ అంటారు కదా, ఇంకా అవైతే మొత్తము ఎక్కడ మనకి చీమలు పడుతున్నాయో అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ యథావిధిగా బాక్సెస్ అనేవి పెడుతున్నాను. ఇంకా ఈ టైంలో ఖాళీగా ఉన్నప్పుడే ఈ బాక్సెస్ అనేవి ఒక తడి క్లాత్తో తుడవడం కానీ లేకపోతే ఏమైనా గ్రాసరీస్ ఏమైనా అయిపోతే అవి ఫిలప్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ నేను డైలీ యూస్ చేసే అంటే కుకింగ్లో యూస్ చేసేవన్నీ ఐటమ్స్ అనేవి ఇక్కడ స్టోర్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి యూస్ చేయవలసినవి అయితే ఇంకా మాకు ఆపోజిట్గా కబోర్డ్ ఉంది కదా వార్డ్రోబ్, అందులో స్టోర్ చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అయితే డైలీ యూస్ చేసేవే ఉంటాయి. ఇంకా కొంచెం మాకు బ్యాగ్ కూడా చాలా ప్లేస్ ఉంది, అందుకని అయితే ఇక్కడ ఆవకాయ పచ్చడి అండ్ అలాగే పెద్ద జెమినీ టీ పౌడర్ బాక్స్ ఉంది. ఇంకా బాక్స్ కూడా ఇక్కడ పెట్టేశాను డబ్బా. ఇంకా ఫైనల్గా అయితే ఈ బాక్సెస్ కూడా నేను ఒక తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఇంకా ఇక్కడైతే పెట్టేస్తున్నాను. అంటే ఎప్పుడు స్టోర్ చేసుకునే ఉంటాను. ఇంకా చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. అండ్ అలాగే మొన్న వరలక్ష్మి వ్రతంకి అయితే ఇలాంటి గ్రీన్ కలర్ది అయితే ఆర్టిఫిషియల్ది ఇది దండ అయితే తీసుకున్నాను. ఇది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, అందుకని అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టేశాను. వంటంతా అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఏమీ పొంగకపోయినా నార్మల్గా నీట్గా ఉంటే ఏం చేస్తానంటే ఇలాంటి ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసుకొని అందులో వాటర్ ఫిలప్ చేసి నార్మల్గా అయితే వాటర్ ఇలా స్ప్రే చేసి క్లాత్తో తుడిచేస్తాను కిచెన్ కౌంటర్ టాప్ కానీ గ్యాస్ స్టవ్ కానీ టైల్స్ కానీ. అండ్ అలాగే ఈ వాటర్తోనే ఫ్రిడ్జ్ అండ్ అలాగే వాటర్ ప్యూరిఫై ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. మనకి చిన్న స్ప్రే బాటిల్ ద్వారా మనం చాలా పని అయితే చేయొచ్చు. నార్మల్గా అయితే ఒక తడి క్లాత్ తీసుకొని మళ్ళీ తుడిచి మళ్ళీ ఒక పొడి క్లాత్తో తుడవాలి, చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకనే చిన్న స్ప్రే బాటిల్తో వాటర్ ఫిలప్ చేసుకొని వాటర్ అనే కాదు మీరు అందులో కొలీనైనా ఏదైనా యూస్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా అయితే ఈరోజు వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.